అక్టోబర్ 14 నుంచి 18వ తేదీ వరకు విజయవాడలో జరిగే సిపిఐ జాతీయ 24వ మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో వాల్ పోస్టర్ మండల నాయకులతో కలిసి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ నాడు భూమి కోసం, భక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం నిజాం రజాకారులకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దున్నేవాడికే భూమి కావాలని పోరాడి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర సిపిఐకి మాత్రమే దక్కిందన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ రంగ సంస్థలను స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులకు అప్పనంగా కట్టబెడుతూ దేశ సంపదలను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. మతం పేరుతో దేశంలో మైనారిటీలు దళితులపై దాడులను ప్రోత్సహిస్తూ మత రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీని భవిష్యత్తులో లౌకిక ప్రజాస్వామ్య ప్రగతిశీల శక్తులు ఏకమై చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 14న విజయవాడలో జరిగే జాతీయ మహాసభలకు పార్టీ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, మండల సహాయ కార్యదర్శి బండారు సిద్ధులు, నాయకులు గజ్జల సురేందర్, ఆత్మకూరి హరికృష్ణ, సకినాల బాలరాజు, సిద్ధరాం భద్రయ్య, జి రవికుమార్, రోహిత్ రెడ్డి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 24వ జాతీయ మహాసభలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో జరగబోతున్నాయి. మరియు నాడు భూమి కోసం, భక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం సాగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మరియు స్వాతంత్ర ఉద్యమంలో మరియు అనేక పోరాటాలు చేసినటువంటి సిపిఐ మరియు ఆనాటి త్యాగాలను పోరాటాలను స్మరించుకుంటూ మరి రాబోయే భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయడానికి సన్నద్ధం అవుతా ఉంది. మరి ఈరోజు దేశంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి ఒక మతోన్మాదంతో ఒక ఫాసిస్ట్ విధానాలతోటి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం 8 సంవత్సరాలైతే అధికారంలోకి వచ్చి మరియు కులాల పేరుతోటి, మతాల పేరుతోటి మరి మైనార్టీల మీద విపరీతమైనటువంటి దాడులు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈరోజు బీజేపీ. మరియు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి ఈరోజు పేద మధ్యతరగతి సామాన్య ప్రజలను అడ్డి విరిచే విధంగా ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ వ్యవహరిస్తా ఉన్నారు. దానితో పాటు ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి అనేక రంగ సంస్థలను ఈరోజు ప్రైవేటు పరం చేసి ఈ దేశానికి అప్పుల్లో ఉన్నటువంటి మరియు అదాని, అంబాని, ఇవాంక లాంటి విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులకు ఈరోజు అప్పనంగా అమ్మేటువంటి కుట్ర చేస్తా ఉన్నది ఈ మతోన్మాద బీజేపీ ప్రభుత్వాన్ని, ఈ కార్పొరేట్ బీజేపీ ప్రభుత్వాన్ని మొత్తం గద్దెదించడం కోసం లౌకిక ప్రగతిశీల ప్రజాస్వామ్య శక్తులందరూ రాబోయే భవిష్యత్తులో ఏకమై ఈ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా ఈ జాతీయ మహాసభలో తీర్మానం చేసి భవిష్యత్ పోరాట కార్యాచరణ రూపొందిస్తామని సందర్భంగా తెలియజేస్తుంది. మరియు జాతీయ మహాసభలకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తూనే చేర్యాల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు వాటికి సంబంధించినటువంటి వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరుగుతుంది.